శ్రీ సాయి సచ్చరిత గొప్పతనం గురించి మనం ఎంత చెప్పుకున్నా మనకు తక్కువే ఎందుకనంటే శ్రీ సాయి సచ్చరిత హేమాట్ పంతు అనుభవంలో నుంచి మనం తీసుకుంటే హేమాట్ పంతు అసలు గురువుతో పనేముంది కర్మానుసారం జరగాల్సినవి జరుగుతుంటాయి కదా గురువు ఏమన్నా ఆపవలసినవి ఆపుతాడా అని చెప్పి వాదన చేసినటువంటి హేమాట్ పంతును గురు చరణాలు తప్ప ఈ ప్రపంచంలో మనకు ఇంకేవి కూడా మనల్ని భవసాగరాన్ని దాటించలేవు కేవలం గురు చరణాలు మనల్ని మన పాదాలకు తడి అంటకుండా సాగరాన్ని అనేటువంటి అద్భుతమైనటువంటి సత్యాన్ని శ్రీ సాయి సచరిత ద్వారా తెలియజేశారు కాబట్టి శ్రీ సాయి సచ్చరిత మనకు అద్భుతమైనటువంటి భాండాగారం అంతేకాదు స్వీయ అనుభవం ఉంటే తప్ప ఇంత అద్భుతమైనటువంటి గ్రంథరచన సాధ్యం కాదు అందుకనే అనేక రకాలైనటువంటి అనుభవాలను బాబా హేమాట్ పంత్కు ఆ రోజు ఇచ్చారు మీరందరూ చూస్తారు శనిగల కథ శనిగల కథలో ఎంత అద్భుతమైనటువంటి అనుభవాన్ని హేమాట్ పంత్కి ఇచ్చారు అంటే సత్యతలో చాలా సందర్భాల్లో హేమాఠపంత్ రాస్తారు మనం ఏదైనా తినేటప్పుడు సమర్పించేటప్పుడు లేకపోతే మనం ఏ పని చేసినా సరే సాయి నామాన్ని స్మరించుకోవాలి అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్తారు హేమఠపంత్ దానికి ప్రాతిపదిక ఏంటి అనేటువంటి దానికి శనిగిల కథను ఒక గొప్ప ప్రాతిపదికగా బాబా అందజేశారు ఎందుకంటే మనము చాలామంది అనుకుంటాం కదా అంటే మనలో ఉన్నటువంటి మనస్తత్వం ఇప్పుడు కాదు ఇంకా వంద సంవత్సరాలు పోయినా మానవుల్లో ఇదే మనస్తత్వం ఉంటుంది బాబా ఫోటో ఎదురుగా ఉంటే ఆయనకు నైవేద్యం పెడతాం మనం తినేటప్పుడు అంటే కొంత మనలో మార్కు వచ్చిన తర్వాత అండి ఇప్పుడే కాదు మామూలు ప్రాథమిక స్థాయిలో ఉన్నప్పుడు అసలు దైవం గుర్తుండదు ఏం గుర్తుండదు అసలు నివేదన అనేటువంటి గుర్తుండదు కొంత మనం బాబా దగ్గరికి వచ్చిన తర్వాత బాబా ఫోటో ఉంటే ప్రతి గురువారము లేకపోతే పొద్దున్న పూజలోనో కొంత ప్రసాదం అక్కడ పెడతాం తర్వాత మనం ఎప్పుడు బయటికి పోయినా లేకపోతే ఇంట్లో ఉన్నా సరే మనం ఏదైనా తాగుతున్నప్పుడు కానీ తింటున్నప్పుడు కానీ భగవంతుని స్మరణ చేయాలనేటువంటి నియమాన్ని ఎప్పుడో మర్చిపోయాం మనం అందరం పూర్వకాలంలో ముద్ద ముట్టాలంటే ముందుగా భగవంతుణ్ణి స్మరించుకొని ముద్ద ముట్టేవాళ్ళు కానీ ఆ సాంప్రదాయము అలవాటు అవన్నీ కూడా పోయినటువంటి తరుణంలో మనందరికీ ఆ సత్సాంప్రదాయాన్ని గుర్తు చేయడానికి హేమాట్ పంతులు ఒక సాధనంగా చేసుకున్నారు శనియుల కథలో అంటారు బాబా ఏముంది శనిగలు పెద్ద గొప్పతనం ఏముంది ఈ అన్నాకు ఎవరు ఎవరికీ పెట్టకుండా తినే అలవాటు ఉంది కదా సంతకెళ్ళి ఉంటాడు పొద్దున్నే పప్పు కొనుక్కొచ్చుకుంటాడు శనగపప్పు అది తింటూ ఉండుంటాడు ఏదో మిగిలిపోయినా జారి ఉంటాయిలే అని బాబా అంటారు అప్పుడు హేమాట్ పంతుకు రేషం పొడుచుకుంటూ వస్తుంది బాబా నాకు అసలు ఇతరులకు పెట్టకుండా తినే బుద్ధి ఉందని చెప్పి అనవసరంగా నన్ను నిందిస్తున్నారు నా పక్కన ఎవరైనా ఉంటే నేను తప్పకుండా వారికి పెట్టిన తర్వాతనే నేను తింటాను అంటారు అప్పుడు బాబా ఒక ప్రశ్న వేస్తారు ఎవరు లేకపోతే ఏం చేస్తావు ఎవరు లేకపోతే నేనేం చేయను బాబా నేనే ఒక్కనే తింటాను ఏ ఎప్పుడు నీ వెంట నేను లేనా అని అంటారు అంటే నీతో పాటు నేను ఎప్పుడూ ఉంటాను నువ్వు ముద్ద ముద్దలో నన్ను స్మరించుకో నువ్వు తినేటువంటి ప్రతి ముద్ద నాకు నా స్మరణకు అర్పించిన తర్వాత నేను తిను అనేటువంటిది ఇది మనందరికీ అనుభవమైనటువంటిది మన అందరం కూడా నేర్చుకోవాల్సినటువంటిది ఇది ప్రతి ముద్దలోనూ ఆయన స్మరణ చాలా అద్భుతంగా ఉంటుంది అయితే ఈ అనుభవాన్ని ఇంకా రూఢీ చేయడానికి హేమాట్ పంత్ ఇంటికి హోలీ రోజు బాబా వెళ్తారు స్వప్నంలో ఒక మామూలు సన్యాసి రూపంలో కనిపించి సాధువుగా కనిపించి నేను ఈరోజు మీ ఇంటికి భోజనానికి వస్తున్నాను అంటారు బాబా సాక్షాత్తు ఏం దర్శనం ఇవ్వలేదు స్వప్నంలో హేమాట్ పంత్కు ఒక సాధువుగా ఇచ్చారు దాన్ని ఏమర్థం చేసుకున్నారు ఖచ్చితంగా ఈరోజు బాబా మన ఇంటికి భోజనానికి వస్తారు ఇంకేం రూఢీ చేసుకున్నారు భోజనం సమయానికి ఎవరు వచ్చినా అది బాబా స్వరూపమే వారిని నేను బాబా స్వరూపులుగానే భావిస్తాది అది పిల్ల ఎలుక కుక్క నక్క మనిష నాకు సంబంధం లేదు అది ఎవరైనా సరే నేను వారిని బాబా స్వరూపంగానే భావిస్తాను అని చెప్పి అనుకుంటాను అదే కృతనిశ్చయంతో ఉంటాడు ఏం జరుగుతుంది వీళ్ళందరూ కూడా భోజనాలకు కూర్చున్నటువంటి సమయంలో బాబా అద్భుతమైనటువంటి ఫోటో రూపంలో హేమాట్ పంత్ ఇంటికి వస్తారు వచ్చి ఆ రోజు హోలీ ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు అంటే దానికంటే ముందు ఈ శనిగల కథ అనుభవం కలగకపోతే హేమట్ పంతు మనలాగానే ఆలోచించేవారు అందుకనే అనుభవాలతోటే తన భక్తులకు అద్భుతమైనటువంటి పాఠాలను శ్రీ సాయిబాబా నేర్పించారు ఈరోజు కూడా మనకు అనేక రకాలైనటువంటి అనుభవాలతోటే బాబా పాఠాలు మనకు నేర్పిస్తూ ఉంటాడు ఆయన ఎప్పుడూ కూడా మనకు మనకు తెలియకుండానే మనకు అద్భుతమైనటువంటి శిక్షణ ఇవ్వడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటారు ఆ శిక్షణలో మనము విషయాలను గ్రహించినప్పుడు పాఠాలను హేమాట్ పంతులాగా మనం నేర్చుకున్నప్పుడు మనం కూడా బాబా యొక్క శిక్షణను ఆస్వాదించడానికి అర్హులమవుతాం కానీ ఆయన శిక్షణ ఇస్తూనే ఉంటాడు ఇప్పుడు పాఠశాలలో టీచర్ పాఠం చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు గ్రహించే వాళ్ళు గ్రహిస్తారు గ్రహించని వాడు అక్కడే అయిపోతాడు సాయిబాబా అనేటువంటి పాఠశాలలో కూడా అంతే గ్రహించే వాళ్ళు ధన్యులు గ్రహించని వాళ్ళు జన్మ మనం బాబా దగ్గరికి చేరినా ఒకటే చేరకపోయినా ఒకటే మళ్ళీ గత జన్మల్లాగానే ఈ జన్మ కూడా అయారాం గయారాం కాబట్టి మనం బాబా చెప్పేటువంటి విషయాలను అది ఎక్కడ చెప్తారు బాబా దానికంటూ ఏమైనా ప్రత్యేకమైనటువంటి స్థలం ఉందా ప్రత్యేకమైనటువంటి ప్రదేశం ఉందా సమయం ఉందా లేదు నీ సమయమే నువ్వు సద్వినియోగం చేసుకోవాలి నీకున్నటువంటి సమయంలో ఎప్పుడైతే శ్రీ సాయి సచరితను అధ్యయనం చేయడానికి నీకున్నటువంటి సమయంలో కొంత భాగాన్ని బాబాను స్మరణ చేయడానికి ఆయన లీలల్ని మననం చేసుకోవడానికి వెచ్చిస్తావో అప్పుడు నీకు అద్భుతమైనటువంటి శిక్షణ లభిస్తుంది సత్యత చదువుతున్నప్పుడు ప్రతిసారి కూడా మనకు అద్భుతమైనటువంటి విషయాలు మనకు అందులో కనిపిస్తూ ఉంటాయి ఇది మన జీవితానికి సంబంధించిందే కదా అరే నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను నేను ఎందుకు ఇంటి ముందరికి ఒక మూగజీవి వస్తే తరిమేస్తాను అరే ఎంత పుణ్యాన్ని బాబా ఇచ్చాడు తర్కడ్ భార్య తను ఒక అతిథి ఇంట్లో ఉంటూ అతిథిగా ఉంటూ ఒక కుక్క వచ్చి దీనంగా చూస్తే దానికి ఒక రెట్ట ముక్క పెడితే నా కడుపు నింపావు తల్లి ఎప్పుడు ఇలానే చేస్తూ ఉండు నువ్వు నీ జన్మ ధన్యమవుతుంది అని చెప్పి బాబా అన్నాడు కదా అటువంటిది మనం ఏమైనా చేసామా చేయడానికి ప్రయత్నం చేస్తున్నామా అంటే ఇట్లా అద్భుతమైనటువంటి శిక్షణను ఏమాట పంతుకు ఆ రోజు శనిగల కథలో వీడికి ఒక్కడికే తినే అలవాటు ఉంది ఎవరికీ పెట్టకుండా అనేటువంటిది మన మనస్తత్వాలు కూడా అందులో ఉన్నాయి చాలా మటుకు మనం బాబా దగ్గర రాకముందు ఇతరులకు ఏదైనా పెట్టాలంటే కొంత సంశయించే వాళ్ళం ఎందుకు వాళ్ళకు లేదా మనం కష్టపడి సంపాదించింది మనం మనమే తినాలి ఆ హక్కు మనకే ఉంటుంది అనేటువంటి దాంట్లో మనం ఉన్నాం కానీ బాబా దగ్గరికి వచ్చిన తర్వాత మనం చేసుకున్నటువంటి దాంట్లో ఏ కొద్ది భాగమో ఇతరుల కోసం కూడా దాన్ని అట్టి పెట్టాలి ఉంచి పెట్టాలి వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి ఒక గుణం అంటే పంచుకునేటువంటి గుణము ఎంత గొప్ప ఆనందాన్ని సుఖాన్ని ఇస్తుందంటే మీరు బాల్యంలో ఉన్నటువంటి మీ బుద్ధిని మీరు పెరిగినా కొద్దీ మనం మర్చిపోతూ ఉంటాం బాల్యంలో బాక్సులు తీసుకొని పోయేవాళ్ళం స్కూల్కు ఎట్లా ఉండేదంటే ఈరోజు కరోనా వచ్చింది కాబట్టి మనం చాలా ఆంక్షల్లో ఉన్నాము ఆరోజు బాక్సులు ఎవడి బాక్స్ ఎవరితో తెలియకపోయేది అన్ని బాక్సులు అందరి చుట్టూ తిరిగాయి రౌండ్గా కూర్చుంటే అందరిది కలిపి తినేవాళ్ళం కలిసి తినేవాళ్ళం ఎవరైనా ఒక మిత్రుడు ఆరోజు ఆలస్యమై ఒంట్లో వంట ఆలస్యమయ్యో లేకపోతే వాళ్ళమ్మ వండేటువంటి టైం లేకను కూలికి పోయే సమయం వస్తేను ఆ మిత్రుడు బాక్స్ తెచ్చుకోకపోతే వాళ్ళమంతా కూడా తలా పిలికాడు ఆ మిత్రుడికి పెట్టేవాళ్ళం ఇది ఎక్కడో లేదు మన జీవితాల్లోనే ఉంది బాబా చెప్పింది మన జీవితాలకు దూరంగా వెళ్ళి మన జీవితాలకు దూరంగా విషయాలను బాబా ఎప్పుడూ చెప్పలేదు పంచుకోవడంలో ఉన్నటువంటి ఆనందం ఇంకెందులోనూ లేదు ఒక్క ఆహార పదార్థాల విషయంలోనే కాదు సంతోషాన్ని పంచుకునేటువంటి విషయంలో బాధను పంచుకునేటువంటి విషయంలో కూడా ఉన్నటువంటి ఆనందం ఒక్కసారి నీ బాధను ఎవరికైనా చెప్పి చూడు ఎంతగా నీలో ఉన్నటువంటి పెద్ద గుండెల్లో గుడుగట్టుకపోయినటువంటి భారం కూడా ఏ విధంగా తేలికైపోతుందో నీ సంతోషాన్ని ఇతరులకు పంచిచూడు వారి మొహంలో ఎంత ఆనందాన్ని నువ్వు చూస్తావో నీకు మంచి జరిగిందనేటువంటి విషయం ఇతరులతో పంచుకో వాళ్ళు కూడా ఎంత సంతోషిస్తారు నీ సంతోషాన్ని నీ ఒక్కరితో మాత్రమే ఉంచుకో నీ దుఃఖాన్ని కూడా నీ ఒక్కరితో మాత్రమే ఉంచుకోకు దాన్ని పంచుకునేటువంటి ప్రయత్నం చే ఆత్మీయుల దగ్గర అప్పుడు మనకు పంచుకోవడంలో ఉన్నటువంటి గొప్ప ఆనందం మనకు తెలుస్తుంది అది కేవలము కష్టము సుఖము దుఃఖము అది మాత్రమే కాదు మనకు ఉన్నటువంటి దాన్ని ఇతరులకు ఎంతో కొంత పంచేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఆ అద్భుతమైనటువంటి ఆనందం మనకు ఈ జన్మంతా ఉండిపోతుంది ఇటువంటి విషయాలను శ్రీ సాయి సచ్యరిత మనకి చెప్తుంది ఇంత అద్భుతమైనటువంటి విషయాలను మనకు శ్రీ సాయి సచరిత నేర్పించడానికి సిద్ధంగా ఉంది మనం అనేక పారాయణలు చేసి ఉంటాం అనేకసార్లు సచ్చరితమైన సత్యరితమైన సత్సంగాలు విని ఉంటాం ఏమి నేర్చుకున్నాం ఇది ఎప్పుడూ మనం ప్రశ్నించుకోవాలి ఏమి నేర్చుకున్నాం శ్రీ సాయి సత్యరిత ద్వారా శ్రీ సాయి సత్యరిత మనకు ఏమి నేర్పిస్తుంది దీన్ని ఎప్పుడు గనక మనం ఆత్మ పరిశీలన పునశ్చరణ చేసుకుంటూ ఉంటే మనకు అద్భుతమైనటువంటి విషయాలు ఇంకా బోధపడుతూ ఉంటాయి సత్యరిత అనేటువంటిది సాయి యొక్క అద్భుతమైనటువంటి శిక్షణ ఆలయం అనేక సాయిబాబా మందిరాలు ఉండవచ్చు కానీ శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి ఆలయము ఎంత గొప్పదంటే దానిలో ప్రవేశించడానికి నియమాలు లేవు ఆంక్షలు లేవు సమయము లేవు నీకు ఎప్పుడు దానిలో ప్రవేశించాలనుకుంటే అప్పుడు ప్రవేశించవచ్చు ఎప్పుడు బాబాను ఆంతరికంగా పూజించుకోవాలనుకుంటే సచ్చరిత ద్వారా మనం పూజించుకోవచ్చు ఎందుకంటే మనందరం కూడా నేల విడిచి సాము చేస్తూ ఉన్నాం శ్రీ సాయి సచ్చరితను అర్థం చేసుకోకుండా సాయిబాబాకు ఎన్ని అభిషేకాలు చేసినా ఎన్ని సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసినా ఎన్ని అద్భుతమైనటువంటి పూలతో అభిషేకం చేసినా అద్భుతమైనటువంటి మాలలు వేసినా పీతాంబరాలు వస్త్రంగా సమర్పించిన రజిత కనక సింహాసనాలు మనం అందజేసినా ఏమీ ప్రయోజనం లేదు ఎప్పుడు మనకు ప్రయోజనం ఎప్పుడు మనకు సార్థకత అంటే ఎప్పుడైతే శ్రీ సాయి సచ్చరితను మనం సమగ్రంగా అధ్యయనం చేస్తామో ఎప్పుడైతే దాన్ని అంటిపెట్టుకుని ఉంటామో అప్పుడే మనకు సాయిబాబా భక్తి మార్గంలో అసలైనటువంటి సమయాన్ని మనం అసలైనటువంటి విషయాలను మనం ఆస్వాదిస్తున్నట్టు అంతే తప్ప ఇతరత్ర పూజా తంత్రం యంత్రం ఇవేవి కూడా అసలైనటువంటి భక్తి మార్గం కాదు సాయిబాబా మార్గంలో కేవలం రెండు మాత్రమే ఇక్కడ సాధనాలు ఒకటి నిరంతర నామస్మరణ రెండవది అనన్యంగా వారిని శరణుజొచ్చి వారి కథల్లో నీళ్ళల్లో లీనమైపోవడం వాటిని మననం చేయడం ఈ రెండు సాధనలే బాబా దగ్గర అంతకు మించినటువంటి సాధన ఏదీ లేదు బాబా దగ్గర కాబట్టి ఈరోజు హేమాట్ పంతును మనం గుర్తు చేసుకుంటున్నాం ఎందుకనంటే హేమాట్ పంతు లేనటువంటి సచ్చరితను మనం చూడలేము ఎందుకంటే సచ్చరిత అంతా కూడా హేమాట్ పంతు యొక్క అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కూడా అందులో ఉంటుంది నేను అనేటువంటిది ఎక్కడా హేమాట్ పంత్ అక్కడ రాయలేదు ఆ విధంగా సాయి సచ్చరిత కేవలం ఒక యాభై రెండు యాభై మూడు అధ్యాయులకు మాత్రమే పరిమితం కాదనేటువంటి దాన్ని కూడా హేమాట్ పంత్ మనకు సూచించి వెళ్ళారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది పదిహేనవ తేదీన ఇంకా చివరి అధ్యాయం రాయాల్సినటువంటి పని ఉంది దాన్ని రాశారు కానీ ఎక్కడ పెట్టారో తెలియదు ఎవరికి అది దొరకలేదు ముద్రించే సమయానికి దీని ద్వారా శ్రీ సాయి సచ్చరిత అనంతము అయినటువంటిది దీనికి ముగింపు అనేటువంటిది లేదనేటువంటిది హేమాట్ పంత్ మనకు చెప్పి ఆయన వెళ్ళిపోవడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది సంవత్సరంలో జూలై మాసంలో కాబట్టి మనందరికీ ఒక గొప్ప వరప్రదాయిని సాయి అనేటువంటి ప్రపంచాన్ని మన చేతిలో పెట్టిపోయినటువంటి శ్రీ హేమాట్ పంత్ గారికి ఈ సచ్చరిత తొంభై వార్షికోత్సవాల సందర్భంగా మనం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం ఓం శ్రీ సాయిరామ్